Prema swarupi niti asrayapadukala kathandri ivonaru telusthunnamaya ee yuga kalamu nayandi padala chintunnaru namaskaram swami yuga nayana gadichina kalamulo meem chesina prarthanalu kuda sangam gani sevakulu gani pettu vinipinchina prati ulla palanni kuda meeru aalakinchi dhaarana tarachinanduka meeku stuti kalpinchaaka మీరు తెరతో ఆశీర్వదించండి యుగనైనా మీ భక్తిగా మీరు సంఘము కట్టిన వారు మీరు బలమైన కార్యములు చేసిన వారు మీ ప్రజలకు మీ కృప చూపించిన విధానం బట్టి మీకు స్థితి తెలుస్తున్నావు నాయన ఇదిగో తండ్రి అయ్యా సాయకులు మాట్లాడుతున్న ప్రతి మాట అయ్యా ఇది ఆశీర్వదకరము మేలుగాను హెచ్చరికగాను ఉంది అటువంటి కృప చూపించి మీ సమయంతో దీనకరంగాను మీరు నడిపించి ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని యాకోబు బయర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి బృద్దుగుంకి నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను.
నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకు రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఈ వాక్యం దీవించబడిన నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయేననుకొని. ఈ స్థలమందు ఏదో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకము గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాతిని దానిని స్తంభముగా నిలిపి దానిని కొన మీద నూనె పోసెను. అతడు ఆ స్థలమునకు పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తిరుగుటకు ఆహారము ధరించుటకు వస్త్రమును నాకు దయచేసి యెహోవా నాకు దేవుడై ఉన్నాడు. మరియు నేను నిలిగిన ఈ రాయి దేవుని మందిరమును మరియు నువ్వు నాకిచ్చు యావత్తులు పదవ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. ఆమేన్. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చదవబడినటువంటి భాగంలో ఉన్న సారాంశం, యాకోబు తన చేతుల్లో దిక్కు తోసక గమ్యం తెలియక గురిలేని వాడే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంటికి దూరమై రక్త సంబంధానికి బొరువైపోయినటువంటి పరిస్థితిలో మరి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డలను కోల్పోయేటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి మరి ఇంటిని విడిచి ప్రయాణమైనటువంటి సమయంలో ఒంటరిగా మిగిలిపోయినటువంటి పరిస్థితిలో నిద్రపోతూ ఉన్న సమయం అలసిపోయి అయితే ఆ సమయంలో ఒక కలగలినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ కళలో ఒక నిచ్చిన ఆకాశమునకు భూమి మీదకు వేయబడింది, దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నటువంటి ఆ దైవ దర్శనాన్ని చూసిన వాడే నిద్ర తెలుసుకున్న వాడే ఇది ఏమై ఉండొచ్చు అని చెప్పి ఆలోచన చేశాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ కళలో, నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలము నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసి నేను మరలా నిన్ను నడిపిస్తాను, నువ్వు వచ్చేదానికి నేను నీకు తోడై ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ సందర్భంలో యాకోబు నిద్ర తెలుసుకున్న వాడే మేల్కొని అంటూ ఉంటాడు, ఇది నిశ్చయముగా బేతేలే, ఇది దేవుని యొక్క మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పి ఒక వడంబడిక చేసుకుంటున్నాడు. పిల్లారా, ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు, ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని తీసి అక్కడ నిలబెట్టి నూనె పోసి దేవుడు నేను వెళ్ళి ప్రతి స్థలంలో నువ్వు నాకు తోడై ఉండని ఎడల నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ ఒక మందిరాన్ని కట్టిస్తాను, నా కష్టార్జితుల పదివ వంతు నేను చెల్లిస్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రమాణం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో చూస్తే సమాజ మందిరాలు ఉండే, అలాగనే మందిరాన్ని అనేక మంది పరిశుద్ధులు విశ్వాసుల యొక్క సముదాయంగా కూడుకొని దేవుణ్ణి గణపరిచేదానికి మందిరం కావాలి. సొలొమోను దేవుని సన్నిధిలో మరి మందిరాన్ని కట్టించినప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎంత వారు స్వశక్తి చేత కష్టపడి వారందరూ తమ తమ మరి ప్రయాసను బట్టి దేవుని సన్నిధిలో వారు విశ్వాసాన్ని దేవుని ఆడలు కనుపరుచుకున్నారు. అయితే సొలొమోను మందిరానికి కట్టే ముందుగా దావీదు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుని మందిరం పట్ల మక్కువ ఉందండి, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఒకనొక దినాన ఒక తీర్మానం చేసుకున్నాడు. అయ్యా, నీ కొరకు ఒక మందిరాన్ని నేను కట్టించాలి, అంతవరకు నా పొరుపు ఎక్కనంటాడు.
నా కన్నులకు నిద్ర రానేను అంటాడు. కునుకుపాటు పడకుండా కొన్ని రోజులు తరబడి దేవుని సన్నిధినే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడయ్యా, నువ్వు రక్తాపరాధం కలిగినటువంటి వ్యక్తికి ఎంతోమంది ప్రాణాలు తీసినటువంటి వాడు ఉన్నావు గనుక ఎందుకో తెలుసా, అతడు దేవుని మందిరం కొరకు తన జీవిత కాలంలో ఉన్నట ప్రియులారా కష్టపడి అంటండి. అన్యాయంతో సంపాదించింది లంచాలు తీసుకుంది కాదు, రాజు కదా ఆర్డరేస్తే ఏ మెటీరియల్ అయినా వచ్చి పడింది అది కాదండి. నా దేవుని కొరకు న్యాయంగా నీతిగా నేను ఒక మందిరాన్ని కట్టాలి అని కృతజ్ఞత కలిగినటువంటి వాడే ఏం చేస్తా ఉన్నాడు తెలుసా, నిష్పక్షపాతంగా తను కష్టపడి సంపాదించాడంటండి. వెండి బంగారు మణుగులు మణుగులండి, ఏమండి మణుగులు మణుగులు వెండి ఆఖరికి చెప్పాలంటే బోల్ట్లతో సహా సమస్త మందిరం కొరకు దేవుడు ఆదేశిస్తే చాలు మందిరం కట్టాలి అని ఉద్దేశం చేత తను సంపాదించినటువంటి దానిని కూడబెట్టిన దానిని బట్టి దేవుడు అంటున్నారు, నువ్వు కట్టవు కానీ నీకు పుట్టిన కుమారుడైన సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను అని చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే యాకోబు ఎందుకు ప్రమాణం చేశాడండి అక్కడ, నేను మందిరం కట్టిస్తాను నీకు పదే వద్దు చెల్లిస్తాను అని చెప్పి ఆలోచన చేశారా. ఈరోజు చాలా మందిని చూడండి, మా 23 సంవత్సరాల అనుభవంలో మన ఆదరణకర్త మినిస్ట్రీలో మీరు ఆలోచన చేసినట్లయితే మరి ఎంతో మంది స్థలాలు ఇచ్చారు, మందిరాలు కట్టించి ఇచ్చారు, మందిరం కొరకు ఎంతో డబ్బును హెచ్చించారు, ఎంతో మంది ఎవరి పని వారు ఎవరికి చేతనైనంత వారు శక్తి వంచన లేకుండా ఈ పరిచర్యలో మరి మనం ఖర్చు పెట్టి డబ్బులు ఇచ్చి చేసింది తక్కువ అండి. విశ్వాసాన్ని బట్టి ఎవరికి కలిగిన నమ్మకాన్ని బట్టి వారు వచ్చి దేవుని పని చేశారు. మీకు ఎగ్జాంపుల్ చూపించాలి అంటే లింగంగంట పాలెంలో స్థలం మనకి దేవుడు అది మా సొంత స్థలం అయితే ఒక్కరే నిలబడి ఏం చేశారు, ఆ మందిరానికి పాల్గారు తన కష్టార్జితాన్ని పెట్టారు. కొంత అమౌంటే మినిస్ట్రీ నుంచి అక్కడికి వెళ్ళిందండి, అతి తక్కువ అన్నమాట. ఏమండి ఇప్పుడు మనం ఒల్లూరులో చూసినట్లయితే అది కూడా ఇలాగ దేవుడు ఇచ్చింది. ఇప్పుడు దాసరపాలెం చూసినట్లయితే ఏమండి చర్చి స్థలం 26 సెంట్లు స్థలం 20 లక్షల రూపాయలు కట్టి ఇచ్చి రిజిస్ట్రేషన్ ఖర్చు ఇచ్చి ఒక వ్యక్తి పిచ్చోడై తిరుగుతూ ఉంటే మరి తన జీవితంలో కరుణామయుడు సినిమా చూసి స్వస్థత పొందాడట. అందుకని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి తను ఏం చేశాడు, దేవుని కొరకు మందిరాన్ని కట్టించి మినిస్ట్రీకి రాసిచ్చారండి. ఈరోజు నుదురుబాటులో చూస్తే ఒక్క విధం రాదు. ఏం చేసింది తన కష్టార్జితంలో ఏమండి, ఆ రోజు మేము కూడా వెళ్ళలా, దేవుడి రాజు గారు వెళ్ళారు, అప్పుడు మాకు ఏది లేవన్నమాట రాయించుకోవడానికి అవకాశం కూడా. మా పేరు మీద ఒక ఏదైనా ఐడెంటిటీ కార్డు చూపించాలన్నా ఏమండి ఓటర్ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా మాకు లేదు. ఆ సమయంలో మినిస్ట్రీలో ఆయన కూడా పాత్ర పోషిస్తూ ఉన్నారు కాబట్టి అప్పుడు అలా రాయించడము జరిగింది పిల్లరా. అలాగనే ఒక 3 విధవరాళ్ళు తల్లి 2 కూతుళ్ళు కూడా విధవరాళ్ళుగా ఉండి సోపాడులో చూస్తే అక్కడ కూడా మందిరానికి స్థలం ఇచ్చారు. మరి అందరి కష్టార్జితంతో కట్టుకోవటం జరిగింది. అలాగే దండపాడు చూస్తే వారు మందిరం కట్టి ఒకరు నడిపిస్తూ దాన్ని మరలా మనకేం చేశారు, ఇంకొకరు మీరు దగ్గరలో ఉంటున్నారు మేము దూరం నుంచి రావాల్సి వస్తుందని సేవకులు మన నమ్మకాన్ని చూసి ఏం చేశారు, అక్కడ కూడా మందిరం మన మినిస్ట్రీకి ఇచ్చారు పిల్లరా. అలాగే గోగులపాడు చూస్తే మీరు ఎగ్జాంపుల్గా నేను ఉదాహరణగా దేవుడి పరిచర్యను విశ్వాసం ద్వారా ఎలా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు అని అంటే ఒక వ్యక్తి తన తండ్రి జ్ఞాపక సింహనంగా ఏం చేశారు స్థలాన్ని మందిరాన్ని కట్టి ఇచ్చారు. ఇప్పుడు మనం అలాగే చూసుకుంటే విజయనగరం జిల్లా సాలూరు ఏమంటే వరుస బోర్డర్ అనమాట మరిపల్లిలో, మరి అలాగనే సాలూరులో 2 మందిరాలు చక్కని బిల్డింగ్స్ అనమాట. వాళ్లే స్థలం కొన్నారు, వాళ్లే మందిరాలు కట్టించి పిలిచి దేవుడు మాకు ఆదరణకర్తని చూపించాడని చెప్పి ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు మనకి రాసి ఇచ్చారు. ఇలాగూ మనం చూస్తే కారపూడిపాడు కూడా అలానే చోటు చేసుకుంది, స్థలం ఇచ్చారు. సేవకుడు ఒక్క షాట్గా వెళ్ళారండి దేవుని కృపలో, 5 షాట్ల పరిచర్యను అభివృద్ధి చేశారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏది మినిస్ట్రీగా మెయిన్ పాత్ర పోషిస్తూ కూడా అప్పగించబడిన స్థలంలో ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ ఒక చోట నుంచి 4 చోట్ల పరిచర్య చేసేదానికి 4 చోట్ల మనం ఇచ్చిన కొంచెమే కొద్ది మందిని ఏమండి అయితే దేవుడు ఏం చేశాడు, అద్భుతమైన రీతిలో స్థలాన్ని పెంచేదానికి. మా అదరి గారు ఎప్పుడు అనేది వచ్చి నా దగ్గర
ఏమండి సంవత్సరానికి ఒకసారి వడ్లేస్తే అమ్మేసి పిల్లలు పీజు కూడా లేకుండా మందిరం మట్టి తోలిచ్చాడు మందిరం స్థలం కొన్నాడు అంటా ఉండేది అమ్మా మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం దేవుడు మనల్ని బ్రతికిస్తాడు అని చెప్పేదాన్ని దేవుడికి మహిమ కలుగును గాక క్రైస్తవుడు హల్లెలూయా అంటే దీన్ని బట్టి మీరు విన్నప్పుడు ఏమర్థమవుతుంది ఒక్కొక్కరు అంత త్యాగంగా ఎందుకు నిలబడే దేవుని పరికొరకు ఈరోజు మనం ఎక్కడా పుస్తకాలు కొట్టించలేదండి ఏమండి డబ్బులు ఇస్తే వాళ్ళకి మరలా శలానాలు అడిగిస్తూ ఉంటారు కదా ఏమండి చెక్కులాగా అలా మనం మరలా ఏమి లేదు కారణం ఏంటంటే విశ్వాసంతో ప్రారంభించు ఈరోజు గుంటూరులో మీరు చూసిందే ఇక్కడున్న సేవకు మందిరం కట్టాలి మాకు వ్యాపారం చేయటం కానీ కన్స్ట్రక్షన్ చేయటం తెలియదు ఏమండి మందిరం కట్టే సమయానికి ఏం చేశారు ఇక్కడ ఉన్నటువంటి వెంకటరావు గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అక్కడ కూర్చున్నాడు ఆయన మేము ఇక్కడ కూర్చున్నాం మందిరం ఎలా ఏంటి అని అంటే అప్పుడు మనం పూరి మందిరం చిన్న మందిరం కాబట్టి ఆయన అనుకున్నారంట వీళ్ళు మందిరం కట్టే బహుశా ఎంత కట్టేళ్ళు అనుకొని ఆ మందిరానికి నేను మంచిగా ఆరోగ్యంగా ఉంటే రూపాయి తీసుకోకుండా వారికి పని చేపించి ఉంటాననుకున్నాను దేవుడు కృపలో అక్కడ మేస్త్రి గారు అవసరమై ఉన్నారు కాబట్టి మంగళగిరి నుంచి పట్టుకొచ్చి ఏం చేశాడు ఏమండి వెంకటరావు గారిని బాగు చేసి అక్కడ నిలబెట్టుకున్నాడు దేవుడికి మహిమ కలుగునుగా తనతో ఉన్నటువంటి మేస్త్రులతో సహా ఏమండి ఎందుకంటే ఒక్కరితోనే ప్రారంభించబడిన ఈ మంగళగిరి పరిచర్యని ఈరోజు ఇన్ని కుటుంబాలను సేవకురాలను ఆదరించేదానికి ఈ పరిచర్యను ప్రేమించే కుటుంబాలను ఏసయించినందుకు చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా మరి కోటి రూపాయలు ఖర్చు అయినా మరి మనం ఎక్కడ ఇది చేసింది కాదు మన దగ్గర ఉన్నటువంటి పెద్దలు ఏమండి అంటే ఇక చెప్పుకుంటే ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చింది అని చెప్తున్నాను అన్నమాట విషయం మెంబర్ అని చెప్పి దేవుని సన్నిధిలో మరి ఎంతో నిలబడే వరకు అసాధ్యతంలో వచ్చి ముందు పెట్టి ఏమండి పని జరిగించండి అని అన్నప్పుడు దేవుని సన్నిధిలో అద్భుతంగా ప్రతిదీ కూడా అంత మందిరం కట్టినా ఒకసారి లారీ దించలేదండి కానీ ఇక్కడ ఒకేసారి ముందు ఇనుము దించుకున్నాం కంకర దించుకున్నాం ఏమండి విచిత్రమైన పని ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే అద్భుతమైనటువంటిది భూషోట ఎక్కడంటే మనం అంతగా ఖర్చు పెట్టి పని మందిరం కట్టింది అంటే మన ప్రయాస కొన్ని ఏండ్లుగా ఉందన్నమాట విజయవాడలో అక్కడ మాత్రమే మనం అంతా డబ్బుని చెల్లించి నిర్మాణం విషయంలోనైనా సైట్ విషయంలోనైనా చేసింది ఎందుకంటే దేవుడు దర్శనం ఎక్కడైతే ఉందో ఆయన తన పనులు ఏం చేసుకుంటూ ఉన్నారు పిల్లరా నెరవేర్చుకుంటూ జరిగిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఇంకా విషయాలు చెప్తూ ఉన్నారంటే విశ్వాసంతో మనం నిలబడ్డాం ఆయన తన పని కొరకు ఆయన ఏం చేస్తున్నాడు తన సేవకుల్ని వాడుకుంటూ ఉన్నారు తన పనిని ప్రేమించేటువంటి వారిని నిలబెట్టుకొని అక్కడ తన అవసరత నెరవేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి యాకోబు కూడా తన యొక్క అనుభవం ఏం చేశాడు కష్టకాలంలో బ్రతుకటమే కష్టమైనటువంటి జీవితమే భారమై గుండె బరువెక్కిపోయినటువంటి సమయంలో దేవుడు తను దర్శించినప్పుడు తను ఒక తీర్మానం చేసుకున్నాడు ఏమని నేను నా దేవుని కొరకు ఏం చేస్తాను ఒక మందిరాన్ని కట్టిస్తాను అని చెప్పి ఎంతటి విశ్వాసమో చూడండి దేవుని నమ్ముకుంటే అంతేనండి అందుకే దేవుని ప్రేమ కోసం లోకంలో ప్రేమల కోసం ఈరోజు పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఈ లోకంలో ఉన్న ప్రేమ గుడ్డిదండి అది కొంతవరకు మాత్రమే కానీ దేవుడు ప్రేమ కోసం మనము ఏమండి గుడ్డోలం అవ్వాలి నేను అంటాను అందుకే గుడ్డిగా ప్రేమించాలి వేసేయండి మనుషుల్ని ప్రేమిస్తే మనుషులు ఏం చేస్తారు తిరిగి ఏమండి ప్రేమకు బదులు ఏం చేస్తారు ద్వేషాన్నే ఇస్తారు ఎందుకో తెలుసా దావీదు అంటారు అందుకే నాకు ఎప్పుడు ఆ మాట జ్ఞాపకం వచ్చింది నేను చిరకాలం ఎక్కడ నివాసం చేశాడంటండి యెహోవా మందిరంలో ఆశపడ్డాడు ఆశపడ్డాడు నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలి నేను కలహప్రియుని యొద్ద చిరకాలము నివాసం చేశాను అంటే చిరకాలం అంటే బ్రతుకు దినములన్నింటినీ ఎక్కడ ఉన్నాడంట కలహప్రియుని యొద్దే ఉన్నాడు కానీ అతను కోరుకుంది ఏంటంటే సమాధానం అంట చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా సమాధానం కోరుకున్నటువంటి వాడికి ఏం చేశాడంట అందుకే తేల్చుకున్నాడు ఆఖరికి ప్రభా ఈ లోకంలో క్షేమాధారం ఎక్కడ లేదు భూమి మీద భక్తులు శ్రేష్ఠులు కేవలం వారు నీకు ఇష్టులు కాబట్టి నాకు క్షేమాధారం ఎక్కడంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఎక్కడ 40 దేశాలు పరిపాలించే రాజు అయినా కూడా ఏమనుకున్నాడు తెలుసా నాకు దేవుడు సన్నిధి శ్రేష్టం కొట్టుగట్క దేవుని మందిరమే దేవుని సన్నిధే నాకు శ్రేష్టము అని
ఏమండి
మేము రూపాయి ఇవ్వలేదు రూపాయి ఆయన తీసుకోలేదు మేము వచ్చినప్పుడు ఇదేంది మేస్త్రి గారు ఏ పని వచ్చినోడు ఆ పని అంట వాళ్ళ ఇంట్లో కొరత కనపడుతుందంట పాస్టర్ గారు అన్న మేస్త్రి గారు ప్లాస్టింగ్ చేసుకోలేదు ఇంటికి నాకు బాగా గుర్తుంది ఇదేంది మేస్త్రి గారు ఇంటికి ప్లాస్టింగ్ చేసుకోలేదు వచ్చిన పనే కదా ఏముంది మనకంటే కూలి కావాలి ఏమంటే మేస్త్రి కావాలి మెటీరియల్ కావాలి వాళ్ళకి ఏముంది పని ఉంది చేతిలో కాబట్టి మెటీరియల్ వచ్చేసి సగం చేసుకోవచ్చు ఈరోజు రెండు అంతస్తులు ఒక ఇల్ల రెండు ఇల్ల ఇంట్లో పోతే కోడి వాసన అది కోడి పిల్లల వాసన పీల్చుకున్నప్పుడు ప్రార్థన చేసాం కూర్చుంటే ఎటు నుంచి తేరు వచ్చింది అన్నట్టుంది చుట్టూ తడి అదే పెట్టారు కదా అప్పుడు ఏమండి రేకులు ఇది చుట్టూ కానీ దేవుడు కృపలు ఏం చేశాడు ఈరోజు నాలుగిళ్ళ మూడిళ్ళ చెప్పినా నేను ఏం రాయమని కానీ రెండా రేపకమ్మా రెండన్నాడు కూతురితో ఎవరు చూసట్లే మీ చేతుల మీద కట్టేదానికి దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించి మూడిళ్ళు ఇచ్చాడు చేపట్లు కానీ దేవుడు చూద్దామా నాలుగో దానికి కూడా ప్లానింగ్ ఉంది ఏమండి నాలుగో దానికి కూడా మరలా ప్లానింగ్ ఉంది నాకు తెలుసు కదా ప్రాంతం చేస్తాం ఏది చెప్పకుండా ఉండదు ఏమండి దేవుని కృపలో అందుకే అప్పుడప్పుడు మన బ్రదర్స్ అంటూ ఉంటారు లేనిపోయింది అక్కాయలతో తొందరపడి ప్రమాణం చేయి మాకే అంటారు ఎందుకంటే మరలా ప్రమాణం తీరేదాకా వదలరండి ఏమండి ఆశీర్వాదం కావాలంటే ప్రమాణాలు నెరవేర్చబడాలి పిల్లరా దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఇచ్చిన రక్షణను బట్టి ఎంతోమంది ఈ ఒక్కొక్క తరము వారిలో మందిరం కట్టబడటం అంటే దావీది కడతారంటే దేవుడు వద్దన్నాడు ఈరోజు దేవుని పని మందిరంలో మనం చేసేదానికి మన వంతు ఉంది మన చెయ్యి ఉంది మన కష్టం ఉంటుంది అని అంటే అది మనం ఒక ధన్యతగా ఎంచుకోవాలండి మనం ఎంత ధన్యులమో మన తరంలో ఈ మందిరం కట్టుకోవటానికని వచ్చే తరానికి మేము ఎంత కష్టపడి ఈ మందిరం పని చేసుకున్నామో ఎంత కష్టపడి మా కష్టార్జితంలో ఈ పని కొరకు హెచ్చించామోనని చెప్పుకోవటానికి ఈరోజు మన పైసా దేవుని కోసం వాడబడుతుందంటే సంతోషించాలండి ఎందుకంటే ధనమును నమ్ముకున్న వాడు పాడైపోయారండి కానీ నీతిమంతులు చిగురాకువలే వృద్ధి చెందారట కాబట్టి మనం దేని అందు అస్థిరమైన ధనం కోసం మనము అరులు చాపే కంటే ఉన్నదానితో దేవుని కొరకు మనం కష్టపడి మన కష్టార్జితాన్ని ఈరోజు భూకంపం వస్తే ఏమైందో సునామీ వస్తే ఏమైందో ఏమండి పాలస్తీనా ఇజ్రాయెల్ దేశానికి జరిగినటువంటి యుద్ధం లాగా ఏదైనా మన దేశానికి వస్తే మనం సంపాదించినవి ఏమవుతాయో తెలియదండి అదే మనం కష్టపడినటువంటి పైసా మన దేవుని పని కొరకు ఖర్చు పెట్టామనుకోండి ఎక్కడుంటుందండి మన ధనం దాచబడేదేడా పరలోకంలో దేవునికి మహిమ కలుగును గాక నిజమండి క్రోసినర్ అనేటువంటి ఒక రాజు అట ఒక పెద్ద కోటను కట్టించి మేస్త్రులకు సీక్రెట్గా ఒక పెద్ద రూమ్ కట్టించాడంటే కట్టించి ఏం చేశాడంటే ఇల్లు కట్టిన తర్వాత భోజనానికి వేసి ఇద్దరికి స్వీచి చంపేశారంట ప్రియులారా ఆ డోర్ సిస్టమ్ పెట్టారంట ఏంటంటే ఫేస్ సిస్టమ్ పెట్టారు ఇప్పుడు కదా అప్పట్లోనే ఉందంట ఇప్పుడు వచ్చింది మనకి ఫేస్ సిస్టమ్ అనమాట తంబు సిస్టమ్ ఇతను వెళ్తే అది ఓపెన్ అవుతూ ఉంటుందట అది ఓపెన్ అయినప్పుడు వెళ్ళగానే ఏమవుతూ ఉంటుంది వెంటనే క్లోజ్ అయిపోతూ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో ఓపెన్ అతను వాళ్ళిద్దరికి ఇచ్చి విషయం ఇచ్చి చంపేసిన తర్వాత అంట ఎప్పుడో ఒకసారి ఎవరికి తెలియకుండా అది రహస్యంగా ఎవరికి తెలియదట కోట్ల రూపాయల సంపద ఆ గదిలో పెట్టుకున్నాడట అప్పుడప్పుడు వెళ్ళి ఆహా ఓహో నేనంత వజ్ర వైడూర్యాలు గోమేరికలతో సంపాదించిన ఈ ఆస్తి నన్ను చూసుకొని మురిసిపోతున్నాడంట ఒకరోజు ఫేస్ సిస్టమ్ లాకు ఓపెన్ అయిందంట అండి ఓపెన్ అయిందంట అనుకోకుండా అక్కడ అతనితో పాటు వెళ్ళిన పిల్లి ఆ తగిలి డోర్ తగిలి ఆ డోర్ క్లోజ్ అయిందంట ఇంకా మరి లోపల ఆయన ఉన్నాడు ఎంత కేకలేసుకున్నా అరిసిన ఫేస్ సిస్టమ్ ఉంది డోర్ ఓపెన్ అయింది ఏమండి మరలా అతను బయటకు వచ్చి మరలా డోర్కి తన ముఖం కనపడితేనే డోర్ ఓపెన్ అయింది అనుకోకుండా పిల్లి దగ్గర డోర్ పడిపోయింది అతను ఆయనకి అది చూసుకోవాలి ఆ చూసుకున్న సంపాదించుకున్న ఆస్తిని చూసుకొని సంబరపడిపోతున్నాడు అనుకోకుండా కేకలు వేసాడండి ఎవరికి తెలియదు ఆ గది ఆడుందో ఏమయ్యాడో తెలియదు మిస్సింగ్ అన్నారు రాజుగారు మిస్సింగ్ అని పేపర్లో వేశారు ఎక్కడ ఎతికినా లేదండి
రాజుగారు కోటను స్వాధీనం చేసుకుంటూ ఉన్న సమయంలో కొన్ని నెలలు గడిచిన తర్వాత పిల్లరా ఆ కోటను అంతా వెతుకుతూ ఉన్నప్పుడు ఒక సీక్రెట్ గది కనపడిందంట దాన్ని పగలగొట్టి ఓపెన్ చేస్తే ఆ రాజుగారి స్కెలిటన్ మాత్రమే ఉందంట అంటే చచ్చేటప్పుడు ఎలాంటి అరుపులేసి చచ్చిపోయాడు చూడండి ఎలాంటి గావు కేకలేసి దిక్కు లేకుండా చచ్చిపోయాడు తన వారిని కట్టుకున్న వారిని ఏమండి ఒకవేళ చచ్చిపోతే బ్రతికి అందరికీ తెలిస్తే గవర్నమెంట్ లాంఛనాలతో రాజా రికంగ ఎంత తీసుకొని వెళ్ళేవాళ్ళు దిక్కులేని సావు చచ్చిపోయాడు అంటే ధనమును నమ్ముకున్న వాడు ఏమవుతాడు పాడైపోతాడు అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచాడు ఎవరు నమ్మలేదు కానీ దేవుణ్ణి నమ్మినటువంటి మనం ఏమవుతామంటే ధన్యులం అవుతామంట దేవునికి మహిమ కలుగునుగాక అందుకనే ప్రియులారా మనకి దేవుడిచ్చినటువంటి కృప కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనకు కలిగిన దానితో ఎందుకంటే తెస్సలోనికలో ఉన్న సంఘం నిరుపేదలు కష్టపడేటువంటి వారు కూలికెళ్ళి పని చేసుకునేవారండి వారంటే అన్ని సంఘముల కంటే వారి దాతృత్వం చాలా పెద్దదంట దేవునికి మహిమ కలుగునుగాక వారి యథార్థత వారి నమ్మకస్తులు అటండి వారు దేవుని సేవకుల కొరకు పరిచర్య కొరకంట ఎంతో వెదజల్లి వారు ఏమంటే దేవుని ఆశీర్వాదాన్ని అంట పొందుకున్నారంట దేవునికి మహిమ కలుగును గాక అందుకని మీరు అందరూ ప్రార్థన చేయండి ఇది ఒక ఛాలెంజ్తో తీసుకున్నటువంటిది ఇక్కడ మందిరం ఉండటం అయినా అందుకే ప్రార్థన చేయండి ఈ మందిరం జోలి ఎవరు వచ్చినా దేవుడు వాళ్ళనే ఊరుకోడు ఎందుకంటే నా పనిని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను ఇది ఎవరి కొరకు అండి ఒక మనిషి కొరకు కాదు మనం కట్టుకుంటుంది ఇది అనేక మంది ఆశీర్వాదం కొరకు రక్షణ కొరకు మనము కష్టపడి కొద్ది మందితో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఘనముగా ఎంచబడుతూ ఉంది కాబట్టి పిల్లరా దీని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం ఏకీభవించిన వారిని దేవుడు ఆశీర్వదించును గాక వ్యతిరేకించిన వారిని దేవుడు గద్దించును గాక ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి అందరి వెనుకలో దీవెనకరంగా ఉంచును గాక సంవత్సరాల క్రితం నాయన మరి గ్రామాన్ని ఈ పట్టణాన్ని ప్రేమించి కొన్ని కుటుంబాలు మీరు ఏర్పాటు చేసుకొని ఆకర్షించుకొని వారి హృదయాన్ని వారికి మళ్ళించుకున్నారు దాన్ని బట్టి స్థితిస్తున్నాం ఒక సంఘంలాగా ఒక కుటుంబంలాగా ఐక్యత కలిగి ప్రేమ కలిగి తగ్గించుకొని మీ నామాన్ని ప్రకటించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన మంగళగిరిలో ఉన్న సంఘటనలందరూ కూడా ఆయన ఇప్పటివరకు ఆశీర్వదిస్తూ దీవిస్తూ నడిపించారు అయితే ఈ పట్టణంలో మీ బిడ్డలైన వారు ఆయన తనవాడు యాకో బయలుదేరినప్పుడు అలాగే కింద రాయి పెట్టుకున్నాడు తను కళ కన్ను బట్టి కళ కన్నుని దాన్ని బట్టి ఆ తర్వాత రాయి తీసిన ఆయన అది మరి మూల రాయి పెట్టి ఆ తర్వాత దానికి పరలోకపు కవినని ఆ తర్వాత నాయన దాని మీద నూనె తెలిసి ప్రార్థించాడు దేవుడి మందిరమే కానీ మనం ప్రార్థన చెప్పారు అదేవిధంగా నిశ్చయముగా ఈ మంగళగిరి పట్టణంలో ఈరోజు నాయన మూలరాజు ఇవ్వబోతుండగా నాయన ఇక్కడ మందిర కన్స్ట్రక్షన్ విషయంలో మరి ఇసుక కానీ సిమెంట్ కానీ నాయన మరి ఇటుక కానీ ప్రభు ఇంకా వేస్తులు అన్నీ సమకూడి జరిగినట్లు ప్రభు సహాయం చేయను కనుక శంకుస్థానాలు మొదలుకొని ప్రతిష్ఠించేంత వరకు అందరిలో ఆనాడు సొలోమాన్ మందిరాన్ని ఇస్తున్నప్పుడు ఏక మనస్సు ఏక ఆత్మ ఏక ప్రేమ కలిగి వారు కష్టపడ్డారు రెండవదిగా వారి కష్టాలు ఉంచారు మూడవదిగా వారు పని కూడా చేశారు ఆ గొప్ప ఈ మంగళగిరి సంఘస్థులకి దేవుడు అనుగ్రహించిన కనుక అంత త్వరగా అయితే మేమే అనుకోలేదు గొప్ప కార్యం చేశారు మా పక్షాన్ని దేవుడు అని వారు మేము చెప్పగలనట్టు చూపించి సహాయం చేయమని యేసు నామమున తండ్రి సంగమా భయపడకుమా కలవరం చెందకుమా సంగమా
భయపడకుమా కలవరం చందకుమా ఎర్ర సముద్రం ఎదురైనా యోర్దానుని ఎదుట నిలిచినా ఎర్ర సముద్రం ఎదురైనా యోర్దానుని ఎదుట నిలిచినా అపజయాలను ఎదురించుమా ముందుకే సాగుమా సంగమ భయపడకుమా కలవరం చందకుమా ఆత్మలు భారము గల సంగమా అధైర్యపడకుమా ఆత్మల భారము గల సంగమా అధైర్యపడకుమా శ్రేష్టమైన ఉపదేశం బోధించుచు మరుగైన జ్ఞానమును తెలియజేయుచు శ్రేష్టమైన ఉపదేశం బోధించుచు మరుగైన జ్ఞానమును తెలియజేయుచు మంచి కాపరి మనలను ఏసయ్య నడిపించును మంచి కాపరి మనలను ఏసయ్య నడిపించును తంగమా భయపడకుమా కలవరం చందకుమా విశ్వాసము గల సంగమా నీ విశ్వాస ఓడ బ్రద్దలైనను విశ్వాసము గల సంగమా నీ విశ్వాస ఓడ బ్రద్దలైనను ఓటమిలో గెలుపుపై నడిపించుచు ప్రేమ మమకారాలు నీకు చూపుచు ఓటమిలో గెలుపుపై నడిపించుచు ప్రేమ మమకారాలు నీకు చూపుచు పవిత్ర సంగముగా మనలను ఏసయ్య నడిపించును పవిత్ర సంగముగా మనలను ఏసయ్య నడిపించును ధృవీకరింపబడినవో సంగమా నిను తల
కలలకు మూలరాయిగా చేయును. కన్నీరు తుడుచుచు ఆదరించును, కష్టకాలములో హస్తబలము చూపును. కన్నీరు తుడుచుచు ఆదరించును, కష్టకాలములో హస్తబలము చూపును. అపోస్తుల సంగమై మనలను యేసయ్య నడిపించును. అపోస్తుల సంగమై మనలను యేసయ్య నడిపించును. తంగమా భయపడకుమా, కలవరం చెందకుమా. సంగమా భయపడకుమా, కలవరం చెందకుమా. ఎర్ర సముద్రం ఎదురైనా, యోర్దానుని ఎదుట నిలిచినా. ఎర్ర సముద్రం ఎదురైనా, యోర్దానుని ఎదుట నిలిచినా. అపజయాలను ఎదురించుమా, ముందుకే సాగుమా. సంగమా భయపడకుమా, కలవరం చెందకుమా. నుదాయుము యేసయ్యా, నన్ను దాయుము.